మనమిద్దరం ఒకచోట పడుకోవడానికి వీల్లేదని మా అమ్మ చెప్పాక కూడా మీరే అలా ప్రవర్తించారు. మరి మా అమ్మకి కోపం రాకుండా ఎలా ఉంటుందండి? మా అమ్మ చెప్పాక కూడా, మా అమ్మ చెప్పాక కూడా అని ఓ తెగ చెప్తున్నావేంటి స్వామి? తప్పేంటి? నేను వచ్చి నీ పక్కన పడుకుంటే తప్పేంటి? నాకు భయం వేసింది కాబట్టి వచ్చి నా మొగుడు పక్కన పడుకున్నాను. నువ్వేమైనా నాకు పరాయి వాడవా, పక్కింటి వాడవా? మీ అమ్మ ఇంత ఇష్యూ చేయడానికి, రాదంతం చేయడానికి మన విషయంలో మా అమ్మ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, ఎందుకు మనల్ని విడివిడిగా ఉండమని చెప్తుందో నీకు తెలుసు కదా. ఆ రోజు శోభనం విషయంలో మనం అబద్ధం చెప్పడమే కదా దీనంతటికీ కారణం. మరి తప్పు మన వైపు ఉన్నప్పుడు తల దించుకుని ఉండొచ్చు కదా. ఎందుకు ఎందుకు మాటకి మాట ఎదురు చెప్పి మా అమ్మని ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారు? ఆ రోజు నేను ఎందుకు అలా ప్రవర్తించానో మీ అమ్మకు చెప్పాను కదా. ఏ, అర్థం చేసుకుని క్షమించొచ్చు కదా. మరీ ఎందుకు ఇంత దూరం సాగదీస్తుంది? చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి ఎందుకు ఇలా గొడవలు పెట్టుకుంటుంది? అసలు మీ అమ్మ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా? ఆవిడికి భయంకరమైన ఈగో. తన మాటే చెల్లాలి, తన పెత్తనమే సాగాలి అనే మూర్ఖత్వంతో ఉంటుంది. తన తప్పును ఎవరైనా ప్రశ్నించారనుకో అస్సలు తట్టుకోలేదు. ఇదిగో ఇలాగే ఇలాగే అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. నోరు నోరు ముయ్యండి. మా అమ్మ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మా అమ్మకి మంచితనం తప్ప మనసులో పెట్టుకుని సాధించడం తెలీదు. అన్నిటికీ మించి మా అమ్మ ఏం చేసినా ఏమి ఆలోచించినా అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్గానే ఉంటుంది. ఇంకొకసారి మా అమ్మ గురించి ఇలా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మీ అమ్మ మీద ప్రేమ ఉండడంలో తప్పులేదు, కానీ ప్రతి విషయాన్ని గుడ్డిగా సమర్థిస్తున్నావు చూడు, అదే తప్పు. ఇలా మాటకి మాట ఎదురు చెప్పడం వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఏ పెద్దావిడ ఒక మాట అంటే అనిందిలే అని సర్దుకుపోయింటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు కదా. ఇవన్నీ చూశాక మీ విషయంలో మా అమ్మ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. మీరు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ప్రశాంతత దూరమైంది. మీ ప్రవర్తన నాకు భరించలేనంత కోపం తెప్పిస్తుంది. ఇక నుంచి మీరు నాతో మాట్లాడద్దు మాట్లాడద్దు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఏది పెట్టి అమ్మా, అక్క జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అందుకే నందిని మీద కూడా కోపడ్డాను, నాతో మాట్లాడద్దని కూడా చెప్పాను. అమ్మా, అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదమ్మా, నాది హామీ. లోపలికి పదమ్మా. లేదు నాన్న, నేనుండలేను. నన్ను వెళ్ళనివ్వు, నువ్వు అడ్డుపడకు. సావిత్రి గారు, అందరికీ చెప్పాల్సిన మీరే, ఇలా చేయడం ఏమైనా బాగుందో చెప్పండి. అయినా మీ ఇంట్లో నుంచి మీరు వెళ్ళాలనుకోవడం ఏంటండి? ఇంతకు ముందు వరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను. ఇది నా ఇల్లు, అందరూ నా వాళ్ళు, నా మాటకి విలువిస్తారు అని. కానీ ఏ క్షణమైతే మీరు నా నిర్ణయాన్ని తప్పు పట్టారో ఆ క్షణమే ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదని అర్థమైపోయింది. సావిత్రి గారు, కొడుకు కోడలి భవిష్యత్తు బాగుండాలని నేనలా మాట్లాడానే తప్ప మిమ్మల్ని తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇలా కోపం తెచ్చేసుకోవడం ఏమైనా బాగుందా? అయినా
మిమ్మల్ని ఒక మాట అనే హక్కు నాకు లేదా చెప్పండి. ఉందండి, ఉంది. కానీ 30 ఏళ్ల మన కాపురంలో మన మధ్య ఒక మాట పట్టింపు కానీ ఒక చిన్న అభిప్రాయ భేదం కానీ రాలేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది 100కి 100 పళ్ళు సబబుగా ఉంటుందని, ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని అందరితో మీరే చెప్పేవాళ్ళు కదండి. కానీ మొదటిసారి మీ భార్య ఆలోచన మీకు తప్పనిపించింది. మీ భార్య నిర్ణయంలో మీకు మూర్ఖత్వం కనిపించింది. నా భర్తే నా నిర్ణయాన్ని తప్పు పట్టినప్పుడు నా పెద్దరికం మంట కలిసిపోయినట్టేనండి. మనసు చచ్చిపోయాక ఇక్కడుండడం నా వల్ల కాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతానమ్మా, వెళ్ళకమ్మా. పెద్దమ్మా వెళ్ళదు, పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్ళదు. పెద్దమ్మా సావిత్రి గారు, దయచేసి నా మాట వినండి ప్లీజ్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి.